హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. ఇప్పుడు భారతదేశంలోని జలపాతాలు, ఆ జలపాతం ఏ నది వల్ల ప్రవహిస్తుంది, ఆ జలపాతం ఎక్కడ ఏర్పడింది, వాటి గురించి చూద్దాం. జలపాతం జోగ్ జలపాతం, నది శరావతి నది. ఇది కర్ణాటకలో ఏర్పడింది. దుడుము జలపాతం మాచ్కండ్ నది వలన ఏర్పడింది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉంది. కుంతల జలపాతం ఖండం నది వల్ల ఏర్పడింది. ఇది తెలంగాణలో ఉంది. శివసముద్రం కావేరీ నది వలన ఏర్పడింది. ఇది కర్ణాటకలో ఉంది. దూధ్సాగర్ జలపాతం గోవాలో ఏర్పడింది. కపిలధారా జలపాతం నర్మదా నది నుండి ఏర్పడింది. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. యున్నా జలపాతం మహాబలేశ్వర్ నది నుండి ఏర్పడింది. ఇది మహారాష్ట్రలో ఉంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అక్షరం ఎడ్యుకేషన్ ఛానల్ అండ్ ప్రెస్ ఆన్ బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్.